చెప్పండి సార్. తను ఇచ్చిన ట్రైనింగ్ కానీ నెక్స్ట్ తన ఇంట్రెస్ట్ కానీ ఒక దగ్గర అయితే రైల్వే ట్రాక్ దగ్గర యాక్చువల్లీ తను చెప్తే బాగుంటుంది అది. ఐ గాట్ అరెస్టెడ్ బై ఆర్పిఎఫ్ పోలీస్ ఒకలో చేశారు మా ఇద్దరు షూటింగ్ చేస్తున్నప్పుడు ట్రాక్ దగ్గర షూటింగ్ స్టార్ట్ చేసాము. ఆ షార్ట్ తీయడానికి మేము అందరినీ పొద్దున్నీ కష్టపడి అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కలిసి సేకరించారు అంతమంది జనాన్ని. సో రైల్వే ట్రాక్ యువతల నుంచి ఆ వైడ్ షార్ట్ తీయాలి, అంత జనం మొత్తం కనబడేటట్టు ఒక వైడ్ షార్ట్ తీయాలి. సో రైల్వే ట్రాక్ యువతలకి వెళ్ళి కెమెరా పెట్టాం. రైల్వే గార్డ్ అప్పటికి ఆయన ఫ్రీకౌట్ అయిపోయి కాల్ చేసేసాడు పోలీసు వాళ్ళకి. ఆ పోలీసు వాళ్ళు వచ్చే లోపల షూట్ చేయాలనేది నా ఐడియా అనమాట. షూట్ చేసి పరార్ అనుకున్నా, ఈ లోపల వర్షం పడింది. సో ఇంక నేను నాకు అర్థం కాదు, అరే ఏంట్రా ఇంత టెస్ట్ చేయకూడదు బాబు అనుకుని ఇలా పైకి చూస్తున్నాను అనమాట. ఇలా పోలీసు వాళ్ళు వచ్చారు, వచ్చేసి నేను రాగానే నాకు ముందే డౌట్ అనమాట, అందుకే చిప్ తీసి దాచిపెట్టాను సార్. ఖాళీ చిప్ అక్కడ పెట్టాను. ఐఎమ్ సో సారీ, నాకు తెలిసి దీని తర్వాత పోలీసు వాళ్ళు మళ్ళీ నన్ను అరెస్ట్ చేస్తారు. సో దాచిపెట్టేసి కెమెరా వాళ్ళు ఇంట్లో లోపలికి మధు గారు వాళ్ళు ఇంటి దాకా వచ్చేసి ఇంట్లో పోలీసు వాళ్ళు వెళ్ళిపోయి కెమెరాను బయటికి తీసుకొచ్చి నన్ను నాతో పాటు ఉన్నందుకు అతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు రాత్రంతా. సో రాత్రంతా పోలీస్ స్టేషన్లో గడిపి నెక్స్ట్ డే మార్నింగ్ కెమెరా మళ్ళీ ఉదయం ఇక్కడ నుంచి డైరెక్ట్ షూట్ అక్కడ నుంచి. అలాగే సార్ ప్రతి లొకేషన్లో కానీ అక్కడ హీ నెవర్ కాంప్రమైజ్ ఎనీథింగ్ అండి. తను అనుకున్న సీన్ వచ్చినంత వరకు అది 100 టేక్లైనా 20 టేక్లైనా ఫస్ట్ టేక్ అయినా తను సాటిస్ఫై అయితే తీసుకునేవాడు. వెరీ వెల్ డన్, థ్యాంక్ యూ. కెన్ యూ జస్ట్ పాస్ ది మైక్.